Thank you.
దాంట్లో ఏమన్నా కొంచెం ఆ తర్వాత
లేచింది లాభం. ఆ తర్వాత దాంట్లో ఏమైనా మిగిలిందా? గిల్లి గిల్లి మంగమ్మ ఆమె సాయిబు అదే భయా
గిల్లికిల్లి మొంగ ముందు దిడుతుందా కొండ కింద? గిల్లికిల్లి మొంగ మీద బాలల మొంగం గారు బొత్తల మొంగం గారు ఉంటారు. అక్కడ గిల్లికిల్లి మొంగం ఎవరు లేరు. మొంగం గారు అక్కడికి నాది వేట కళ రాలేదు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేస్తా ఇప్పుడు ఆ నుంచి ఒంగోని 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 పోతుంది. ఎవరైనా వెనక నుంచి ఒక్క తన తనే సాయిబు అంటారు, ఈ తాతనకు అంటారు. నువ్వేనా సాయిబు ఒంగోలు ఒంగోలు పోయానా? ఒంగోలు 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 పోయాను అర్థం. ఓహో ఒంగోలు పోయా. మరి అక్కడి నుంచి ఒంగోలు పోయి ఏమన్నా సాయిబు? అక్కడ నా బేట కన రాలేదు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే సాయిబు? అక్కడి నుంచి హంగలగిరి పోయా. ఏ సాయిబు అసలు నీకు తెలుగొచ్చా? గిలికిలి మంగం అంటావు, హంగలగిరి అంటావు. అసలు నువ్వు అసలు మన దేశమేనా లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చావా? ఇంకా హంగలగిరి తెలియదు. మీకు రాజధాని ఒకటి ఉందంట అక్కడ. ఊహ అదే సాయిబు, అది మంగళగిరి సాయిబు. అచ్చా మహారాజ్ అక్కడ చూశాను, అక్కడ లేడు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు సాయిబు. కింద పాని ఎంత పైన గాడి ఎంత మధ్యలో పర్వాణం అంట? ఏ సాయిబు అసలు ఈ భాష నాకు అర్థం కాదు. కింద ధనాధన పైన పుష్కు 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 కింద ధనాధన పైన పుష్కు పుష్కు. బానే ఉంది. గిజగాడు తెలియదు. అదే ఉంది సాయిబు, మన రాష్ట్రంలో ఎక్కడా లేదు గిజగాడ. అరే కింద పానీ పోతే పైన గాడి, దాని కింద పైన పానీ పోతాయి పైన గాడి పోయింది. అదే సాయిబు, అది విజయవాడ సాయిబు. అచ్చా మహారాజ్, ఆడ కొండ ఉందా? కొండ ఉంది సాయిబు. కొండ మీద ఎమ్మ ఉంది. కొండ మీద నీ ఎమ్మ ఉందా? నా ఎమ్మ ఉంది అంటారు. దాంతో మాట్లాడు సాయిబు, ఎందుకని మంచిది? ఇది నా చేతులు ఎదుగో, నీ తలకాయ ఏడు బయలు. అరే ముక్కు ముక్కుకి ముక్కు పడగల బండి చక్రంలో ముక్కు పడకుందా? ఉంది సాయిబు. అక్కడికి వెళ్ళా కనకదుర్గమ్మ. అక్కడ ఆమె కనకదుర్గమ్మ తల్లి. అచ్చా మహారాజ్, అక్కడికి వెళ్ళా. అక్కడ నా బేట కన రాలేదు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళా సాయిబు. ఇంత పొడుగునా, ఇంత లావునా, చల్లగా ఉంటది. నన్నేమంటారు? నన్నేమంటారు సాయిబు? తమ్మ ముద్దు అంటారు. తమ్మ ముద్దు కాదు, నీ అయ్య ముద్దు కాదు. ఈడూరులో నీ అమ్మ ముద్దు కదా అప్పుడు. ఏ సాయిబు, జాతీయ మాట్లాడితే మంచిది, ఎందుకని మంచిది? అరే మీరు దాన్ని అని కొలుస్తారు. అదే సాయిబు, మాణిక సాయిబు. దానికి సాని దానికి సగం ఏముంది సాయిబు? తమ సాయిబు, నీ తప్ప కాదు, నీ అమ్మ కాదు. వీడెవరురా? ఈ అమ్మ అంటే మరే మాట చెప్తే సగాని చెయ్యి. దాని సగాని సోలా సాయిబు, సోలా కాదు తప్ప కాదు. దాని సగాని చెయ్యి. దాని సగానికి అర్సాల సాయిబు, అర్సాల కాదు గిరసాల కాదు. దాని సగాని చెయ్యి. దాని సగానికి ఏముంది సాయిబు? గిద్ద సాయిబు, సాయిబు ఆడాలి కిందన్నారంటే నేను బుద్ధలది అంటారు. మర్యాదకి మాట్లాడు. అరే మహారాజ్, నాకేదో కర్మ పట్టింది. నా చేయి చూసి చెప్పు. ఈ జాతక ఎక్కడా రాలేదు. 2024 నుండి అతని జాతకం నేను ఎక్కడా చూడలా, ఎవరికి లేదు కూడా. అరే ఏమైంది మహారాజ్? ఇట్లా సాయిబు డబ్బులు రావాలి కదా, ఇక ఏదో మస్క కూర్చి
Thank you.
నాకు విద్య నేర్పిన మా గురువు గారు నాగరాజ్ గారు అని తెలుసా సాయిబు? ఆయన కీకుడు, ఆయన పావన వంతు ఆయనకి ఇయ్యాలి, పావన వంతు నీ కర్మకి ఇయ్యాలి. నా కొడుకుని చూపి, నా కొడుకుని చూపి చూపిస్తా సాయిబు. నీ కొడుకు ఏం చేస్తా సాయిబు? చూపిస్తా నాకేం చెప్తా? దుడ్డు అంటే చిల్లర మూట అని అర్థం సాయిబు. నా కొడుకు పేరు సిద్ధుడు, బ్రహ్మాండమైన పేరు సాయిబు. చాలా చూస్తూ చూసావా నా సిద్ధుని? ఇంతే సాయిబు. ఎక్కడున్నాడు? కన్యమలయ పల్లెలో శ్రీ మత్స్యరాజ్ కోటిలని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పాద సేవ చేస్తున్నారు సాయిబు. అరే ఆయన పాదాలకి ఆయన ఎవరనుకున్నావు సాయిబు? సాక్షాత్ విష్ణుమూర్తి మానవాతరమై భూలోకంలో జన్మించినాడు. జనాల పాపాలను పోగొట్టడానికి వచ్చిన మహామూర్తిని ఒక్కసారి దర్శనం చేసుకున్న జన్మధన్యమైపోతుంది సాయిబు. సరిపోయిన ఆడికి బాగుంది అని ఇద్దరు చూపిస్తా. అక్కడికి వెళ్తున్నాను సాయిబు. Thank you.
వాడికి దూడ ముఖం పుట్టింది. ఇల్లు వీడే చూడు చూడ డబ్బులే సరిపడపాలం తండ ఎల్లటూరు పేర్లపాడు నడికడ దాకపోవాలి ఇస్తా ఉండమాసారి చెప్పిన మర్యాద ఉంటది ఈసారి తలగా పదిలిపోద్ది మర్యాద డబ్బులు ఇచ్చేది ఏం డబ్బులు ఇచ్చేది ఏ డబ్బులు ఏ డబ్బులు అంటే నేను గుర్తు చూపిస్తానంటే డబ్బులు ఇస్తానంటే సాయి అందుకే మీ సాయిబుల సహవాసం పెట్టినాడు భారతదేశం ఒక్కడన్నా బాగుపడ్డాడు చూపి అందుకే సాయిబుల సహవాసం పెట్టినప్పుడు చేతులు గులకరాయన్నా లేక సంచులు గులకరాయన్నా పెట్టుకుని మూతి పగలు పెట్టాడు అప్పుడు మేము మాట్లాడు ఖాతా దొరికింది నాకు ఇక్కడ ఖాతా దొరికితే తల్లి పిల్లలు వెళ్ళలేదు సరే నా కర్మ బాగాలేదు వెళ్ళిపోతాను పొయ్యిలో బూడిదేంటి మెల్ల మేక పెండ ఏంటి ఈ కాసాయి గుడ్డలేంటి హిందూ మతం హిందూ మతం ఇది ఈ మతాన్ని పనికిరాదు ఈ మతం మన పనికిరాదు హిందూ మతం గురించి హిందూ మతం గురించి చెబుతా చూద్దాం Thank you.
కట్టాలు కట్టాలు, గుట్టలు గుట్టలు, చెట్లు చెట్టలు ఉన్నారు మనకి. నేను ఏకాలేక మీ అమ్మ పీకాలేక ఉంది, ఆరపోదాం. ముప్పై గట్లు ఉండే ఎప్పుడు ఉరికేది నాకు తెలియపోయా, నువ్వు చూపిస్తే కదా ఎక్కడ తెచ్చావా? వీడికి ఎంత చెప్పినా నా మాట ఎంత మాత్రం వింటల్లా, వస్తే తీసుకురా లేకపోతే ఆ బ్రహ్మాండ కప్పు చెప్పిరా. అల్లా సక్రమ చూస్తే నువ్వు నేను దగ్గర అయితే ఇలాంటి బోడి సిద్ధాలు తెల్లారేపాటికి 99 నుంచి పుట్టిస్తా నేను బాధలుగా.
భక్తుడు పాదము ఎదుగుతాన్ని Yeah.
చెప్పిన Thank you.
Oh, that I need.